హాయ్ గైస్, ఈ సినిమా చివరి వరకు మీరు నవ్వుతూనే ఉంటారు. ఒక సూపర్ కామెడీ సినిమాను ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా. సినిమా పేరు జయ 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 హే. ఇది 2022లో రిలీజ్ అయింది. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ నేను చదువుకోవాలి, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని తల్లిదండ్రులతో చెప్తుంటుంది. నువ్వు చదువుకున్నది చాలమ్మా అని వాళ్ళ నాన్న అంటుంటాడు. ఈమెకు ఒక మంచి సంబంధం తీసుకురా అని తన బామ్మర్దికి చెప్తాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను చూసుకోవడానికి హీరో వస్తున్నాడు. అతని తల్లి చెల్లి అన్న అని వస్తుంటారు. హీరోయిన్ ఇంటికి వచ్చి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు చాలా కోపకారి ఉన్నట్లుంది. అతడు కోపంగా చూడగానే వాళ్ళ అన్న సైలెంట్ అయిపోతాడు. మా తమ్ముడికి సొంతంగా పౌల్ట్రీ ఫామ్ ఉంది, డిగ్రీ చదువుకోకుండా కూడా కుటుంబాన్ని అతడే నడుపుతున్నాడు అని వాళ్ళ పెద్దమ్మ కొడుకైన అన్న చెప్తుంటాడు. హీరోయిన్ అన్న ఏమంటాడంటే, మా చెల్లి పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని ఆశపడుతోంది అని చెప్తుంటాడు. అప్పుడు పెళ్లి కొడుకు సరే అలాగే కానిద్దాం అంటుంటాడు. అది విని హీరోయిన్ కూడా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒంటరిగా మాట్లాడుకోండి అని పంపిస్తారు. అప్పుడు పెళ్లి కొడుకు ఆమెతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ ఊర్లో కిలో చికెన్ ఎంత అమ్ముతారు? నేను హోల్సేల్ రేట్ కు కిలో 125 చొప్పున అమ్ముతా, అందుకే అంతా నా దగ్గరికే వస్తుంటారు అని చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెళ్లి అయిపోయింది. హీరోయిన్ మెట్టినింటికి వెళ్తోంది. మెట్టినింటికి రాగానే సంతోషంగా ఇంట్లోకి వెళ్తోంది. లోపలికెళ్లిన హీరోయిన్ ఇంట్లో వస్తువులన్నింటినీ చూసి ఆశ్చర్యపోతుంది. అన్ని వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. రిమోట్ పగిలింది, అద్దం పగిలింది, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ కూడా విరిగిపోయింది. ఎందుకిలా ఇవి విరిగిపోయి ఉన్నాయి? ఇంట్లో ఎవరైనా కోపకారుంటే అలాగే విరిగిపోతుంటాయి. మరుసటి రోజు అత్త ఇడియాపం చేయడానికి చాలా కష్టపడుతోంది. అప్పుడు వంటింటికి హీరోయిన్ టీ పెడదామని వస్తుంది. అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు అత్త ఏం చెప్పిందంటే, మా కొడుకు చాలా మంచివాడు, అడ్జస్ట్ చేసుకునే టైపు అని చెప్తుంది. కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్ గా చెప్తోంది, ఇదిగో చూడమ్మా ఈ ఇంట్లో నా కొడుకు ఏదైతే చెప్తాడో అదే చెయ్యాలి, వేరే ఏదైనా ట్రై చేయరా అని చెప్పినా కూడా వాడు ఒప్పుకోడు. టీ పెట్టడానికి వచ్చిన కోడల దగ్గర ఆ అత్త ఏమంటుందంటే, నువ్వు టీ పెట్టొద్దమ్మా, నా కొడుక్కి అన్ని కరెక్ట్ గా ఉండాలి. సరే నేను పెడతాను, లేదంటే వాడు చాలా కోపడతాడు అని అంటుంది. ఏంటత్త ఈ రోజు ఇడియాపమా అని అంటే, పక్కనున్న ఆడబిడ్డ ఏమంటుందంటే, ఈ రోజు కాదమ్మా ప్రతిరోజు మనకు ఇడియాపమే అంటుంది, అదే అతడు తింటాడు కాబట్టి తప్పకుండా మనం కూడా అదే తినాలి అని అంటుంటుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ ఇంట్లో ఆల్రెడీ రిపేర్ లో ఉన్న మిషన్ ని తీసి యూట్యూబ్ చూస్తూ దాన్ని బాగు చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అది చూసిన అత్త, చూసుకోమ్మా బాగున్న మిషన్ ను ఖరాబు చేసేవు అని అంటుంటుంది. అప్పుడు హీరోయిన్ ఆమెను గుర్రుగా చూస్తుంటుంది. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ ను తన పౌల్ట్రీ ఫామ్ కు తీసుకెళ్తాడు. పక్క పౌల్ట్రీ ఫామ్ అతడు హీరో దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు తమ్ముడు, మీరు కిలో 125 చొప్పున ఇస్తున్నారు, అందువల్ల నా బిజినెస్ చాలా డల్ గా వెళ్తోంది, నువ్వు కూడా నేనే అమ్మినట్లే కొంచెం రేట్ పెంచి అమ్మొచ్చు కదా అంటుంటాడు. ఇదిగో చూడు, నేను తక్కువ రేటుకు అమ్మడం వల్లే నా వ్యాపారం బాగా సాగుతోంది, కావాలంటే మీరు కూడా తగ్గించి అమ్మొచ్చు కదా అంటుంటాడు. ఇదిగో తమ్ముడు, నువ్వు అమ్ముతున్న ఆ రేటు నాకు సరిగాదు, ఆ రేటుకే అమ్మితే నా వ్యాపారం నడవదు అని అంటుంటాడు. నా బిజినెస్ చాలా దారుణంగా ఉంది, అందువల్ల నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి నా పౌల్ట్రీ ఫామ్ ను కూడా తీసుకోవాలని అంటుంటాడు. అప్పుడు ఆ మాటలు హీరోయిన్ వింటుంది. ఇది మంచి డీలే కదా అని ఆమె అనుకుంటుంది. కానీ హీరో అస్సలు పట్టించుకోకుండా సరే సరే చూద్దాంలే అని నిర్లక్ష్యంగా బదిలిస్తాడు. ఒకరోజు హీరోయిన్ నైట్ పూట భోజనం కోసం డిఫరెంట్ గా వంట చేసింది, తన భర్తకు చాలా ప్రేమతో వడ్డిస్తోంది. అది చూడగానే అతడు, ఏంటి నేనెప్పుడు తినే భోజనం లేదా అని చాలా కోపంగా తింటుంటాడు. అది చూసి హీరోయిన్ కొంచెం హర్ట్ అవుతుంది. ఇంకో రోజు హీరోయిన్ హీరోకు భోజనం పెడుతూ, ఏమండి పెళ్లి తర్వాత నేను చదువుకోవచ్చని చెప్పారు కదా, నేనెప్పుడు చదువుకునేది అని అడుగుతుంది. సరే సరే చూద్దాం చూద్దాం అని అంటుంటాడు. అప్పుడు వాళ్ళమ్మ టీవీ సీరియల్ ఎక్కువ సౌండ్ పెట్టి చూస్తోంది. అది నచ్చక టీవీ రిమోట్ తీసి భూమికి వేసి కొడతాడు. హీరోయిన్ నేను మళ్ళీ చదువుకోవచ్చా అని అడగడం నచ్చక అతడు ఇలా చేశాడని హీరోయిన్ కి అర్థమవుతుంది. హీరోయిన్ ఆ రిమోట్ ని తీసి సరిచేసి పెడుతుంది. అప్పుడు అత్త ఏమంటుందంటే, నువ్వు తప్పుగా అనుకోవద్దమ్మా, వాడికి సీరియల్ అంటే అస్సలు నచ్చదు, అందుకే కోప్పడ్డాడు, మిగతా విషయాల్లో వాడు చాలా మంచోడమ్మా, వాడిని తప్పుగా అనుకోవద్దమ్మా అంటుంది. మరుసటి రోజు హీరోయిన్ తన భర్త ఎప్పుడు తినే ఆహారాన్నే కొంచెం డిఫరెంట్ గా చేయాలని అనుకుంటుంది. యూట్యూబ్ చూసి ఏదో కొత్త వంటకం చేసేటప్పుడే ఆ అత్త ఏమంటుందంటే, అది వాడు తినడమ్మా ఎందుకమ్మా అంటుంటుంది, ఇది అతనికి తప్పకుండా నచ్చుతుందత్త, మీరు వెయిట్ చేయండి అంటుంది. ప్రేమతో వండి తీసుకెళ్లి అతని పక్కన పెడుతుంది. అతడు దాన్ని చూడగానే ఒక్క తోపు తోస్తాడు, అది ఎక్కడో ఎగిరి పడుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పాను నాకేది పడితే అది వండి పెట్టొద్దని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళమ్మ కోపంతో, రే ఏంట్రా నువ్వు, ఆ అమ్మాయి నీకు కోసం ప్రేమతో ఎంతసేపు కష్టపడి వండిందో తెలుసా, నీకు నచ్చుతుందని చెప్పి చేసింది తెలుసా అంటుంటే అతడు కొంచెం కూల్ అయిపోయి భార్యను చూస్తూ, నువ్వే వండావా, నాకు తెలియదు, సరే వదిలేయి సారీ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చి, ఎవరు చేస్తే
చేసేది ఏంటి, మీరు చేసేది తప్పు అని అంటుంటే, ఏంటే నన్నే ఎదిరించి మాట్లాడతావా అని ఒక్కటిస్తాడు. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఇతడు ఇలా కొట్టాడే అని హీరోయిన్ షాక్ అవుతుంది. అప్పుడు ఎందుకురా వదినను అలా కొట్టావు అని ఆడబిడ్డ అడిగితే, ఏంటే నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, పెళ్ళైన నువ్వు అత్తింట్లో ఉండకుండా పుట్టింట్లో ఉన్నావు, నీ అధికారం అంతా నీ మెట్టినింట్లో చూపెట్టు అని అంటుంటాడు. హీరోయిన్ చాలా శోకంగా ఒక చోట కూర్చొని బాధపడుతోంది. అక్కడికి హీరో వచ్చి, ఏదో కోపంలో కొట్టాను సారీ ఏమనుకోకు అంటుంటాడు. హీరోయిన్ అప్పుడు కూడా మాట్లాడకపోతే, అదే సారీ చెప్పాను కదా ఇంకా నీకేంటే కోపం అంటుంటాడు. సరేరా మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామని అంటాడు. ఆమెను కూల్ చేయడానికి సినిమాకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత డిన్నర్ కు రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ కూడా అతనికి నచ్చిన ఇడియాపమే ఆర్డర్ చేస్తాడు. తన భార్యకు కూడా అదే ఆర్డర్ చేస్తాడు. అతనికి నచ్చిందే అందరూ చేయాలని అతడు అనుకుంటుంటాడు. వేరే దారి లేక హీరోయిన్ కూడా అది తింటుంది. ఇప్పుడు సంతోషమే కదా, ఏదో కోపంలో చేశాను అని అంటుంటాడు. ఆ తర్వాత ఇంకో కారణంతో మళ్ళీ ఒకటిస్తాడు. మళ్ళీ కూల్ చేయడానికి మళ్ళీ సినిమాకి తీసుకెళ్తాడు. మళ్ళీ ఆ తర్వాత రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ కూడా మళ్ళీ ఆ ఇడియాపమే తినిపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తరచుగా కొట్టడం, మళ్ళీ సినిమాకి తీసుకెళ్లడం, తర్వాత రెస్టారెంట్ కి తీసుకెళ్లడం అతనికి అలవాటు అయిపోయింది. నన్ను నా భర్త తరచుగా కొడుతున్నాడు అని హీరోయిన్ వాళ్ళ అమ్మకు చెప్తుంటుంది. నీ భర్త కేవలం కొడుతూనే ఉన్నాడు, అంతే తప్పితే వేరే సమస్య ఏం లేదు కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. మగవాళ్ళు అలాగే ఉంటారమ్మా, ఆడవాళ్ళం మనమే అడ్జస్ట్ చేసుకోవాలి అని ఆమె చెప్తుంటుంది. ఇంట్లోనే కదా కొట్టాడు, ఇదేదో పెద్ద విషయమైనట్లు చెప్తున్నావే అని ఆమె అంటుంది. సీన్ కట్ చేస్తే హీరోను అడగకుండానే అతని దుస్తులను ఆమె క్లీనింగ్ కు ఇస్తుంది. దానికి కూడా హీరోయిన్ కొడతాడు. అప్పుడు ఆ అత్త ఏమంటుందంటే, నా కొడుకు బయట చాలా పనులు చేస్తున్నాడు కదా, అందువల్ల కొంచెం కోపంతో అలా ఇలా చేస్తుంటాడు, కొంచెం నువ్వే అడ్జస్ట్ చేసుకోమ్మా అని కొడుకు చెప్తోంది. అప్పుడు ఆడబిడ్డ ఆమెతో ఏం చెప్తోందంటే, నా భర్త పెట్టే హింసలు తట్టుకోలేక నేను పుట్టింటికి వచ్చా, నా భర్త నన్ను వచ్చి తీసుకెళ్తాడని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా, కానీ వాడు మాత్రం ఇదే ఛాన్స్ అని అటు ఇటు జాలీగా తిరుగుతున్నాడు. నువ్వు కూడా ఇలాగే కోప్పటి నీ ఇంటికి వెళ్ళావనుకో, నీకు కూడా ఇలాగే జరుగుతుంది అని ఆమె చెప్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ కు సపోర్ట్ గా ఎవరూ లేరు. హీరో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. అప్పుడు అతన్ని చూడకుండా ఆమె ఫోన్ చూస్తోంది. అంతే హీరోయిన్ ను గుర్రుగా చూస్తాడు. ఏంట్రా ఇది కూడా ఓ తప్పేనా అని ఆమె అనుకుంటుంది. ఆమె బాత్రూమ్ లో చాలా సేపు స్నానం చేసినా కూడా టెన్షన్ అవుతున్నాడు. ఏంటి ఇంతసేపు, త్వరగా రావచ్చు కదా అని అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ వేగంగా భయపడుతూనే బయటకు వస్తుంది. సీన్ కట్ చేస్తే అతడు పౌల్ట్రీ ఫామ్ నుంచి భోజనానికి ఇంటికి వస్తాడు. అప్పుడు కూడా ఆమె అతన్ని చూడకుండా ఫోన్ గెలుకుతోంది. అప్పుడు అతడు టెన్షన్ అయిపోయి, ఏంటే ఎప్పుడు చూసినా ఫోన్నే గెలుకుతావా, ఇంతకీ అమ్మా చెల్లి ఎక్కడా అని అడుగుతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు అని ఆమె అంటుంది. అతనికి ఇంకా కోపం వచ్చి, నువ్వు మాత్రం ఇంట్లో ఎందుకున్నావు, నువ్వు కూడా వెళ్లి చావచ్చు కదా అంటాడు. అప్పుడు హీరోయిన్ చూస్తూ, ఏంటే ఎప్పుడు చూసినా ఫోన్ ను చేతిలో పెట్టుకుని తిరుగుతుంటావు, ఫోన్ దగ్గరుంటే నువ్వు పెద్ద ఇదా అని అంటుంటాడు. ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఆమె ఫోన్ పై చేయి పెట్టగానే చాలా కోపం వస్తుంది. ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమె గట్టిగా పట్టుకుంటుంది. ఫోన్ వదలవే అంటుంటాడు. అప్పుడు కూడా ఆమె గట్టిగా పట్టుకుంటే, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని ఎప్పట్లాగే కొట్టడానికి వస్తుంటాడు. అప్పుడు సడన్ గా ఆమె కరాటా స్టైల్ లో ఎదుర్కొంటుంది. అతని ఛాతీపై చేయి పెట్టి ఒక తోపు తోసి గుండె మీద ఒక్క తన్ను సంతుంది. ఆ దెబ్బకు బిడ్డ ఎగిరి ఎక్కడో పడతాడు. గింగిరాలు తిరుగుతూ వెళ్లి ఒక టేబుల్ మధ్యలో ఇరుక్కుపోతాడు. ఏంట్రా ఇలా కొడుతుంది, ఒకవేళ ఇది కళ ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ అది కళ కాదు నిజమే అని ఆ తర్వాత తెలుస్తుంది. అదేలా సాధ్యమైందని అంటే, ఆమెకు ఇన్ని రోజులుగా ఎవరూ సపోర్ట్ చేయకపోవడం వల్ల సెల్ఫోన్ లో చూసి కరాటే నేర్చుకుంటుంది. మగవాళ్ళు ఎలా కొట్టడానికి వస్తుంటారు, వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి అని చాలా వీడియోలు చూస్తుంది. అంతేకాదు కరాటే వీడియోలు చూసి ఆమె ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది. ఒంటిని స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఆమె ఎలా ప్రాక్టీస్ చేసిందో చూడండి. తరచుగా బాత్రూమ్ కు వెళ్లి లేట్ గా స్నానం చేస్తుంది కదా, బాత్రూమ్ లో నుంచి రావడం ఎందుకు లేట్ అవుతుందని ఆమె భర్త కూడా అడుగుతాడు కదా. అక్కడ కూడా ఆమె కరాటే ప్రాక్టీస్ చేసింది. ఆ దెబ్బతో భర్తకు తల తిరిగి కళ్ళు తెరిచి చూస్తే అతని భార్య కరాటే స్టైల్లో నిలబడి ఉంది. ఎత్తిన కాలు దింపి అతన్ని కోపంగా చూస్తూ ఫోన్ తీసి ఒక పక్కకు పెట్టి వెళ్తుంది. ఆమె వెళ్లిన తర్వాత అతడు ఆ టేబుల్ ను విదిలించుకుని బయటకు వస్తాడు. ఆమె ఏమీ జరగనట్లు భోజనం తీసి టేబుల్ పై పెట్టి తిందురా అని పిలుస్తుంది. అతడు నాకు ఆకలిగా లేదు అని, తిన్న దెబ్బలు చాలు అని బయటకు వెళ్తుంటాడు. తర్వాత పౌల్ట్రీ ఫామ్ కు వెళ్లి తగిన దెబ్బలను చూసుకుంటుంటాడు. అక్కడ ఉన్న కూలీలు అతన్ని చూసి, ఏంటన్నా ఇలా సాడ్ గా ఉన్నారు, వదిలిను బాగా కొట్టారా ఏంటి అంటుంటారు. కొట్టలేదురా కడుపులో తన్నాను అని అంటుంటాడు. అయ్యయ్యో ఏంటన్నా మీరు, ఆడవాళ్ళని ఎవరైనా కడుపులో తంతారా, త్వరగా ఆమెను తీసుకెళ్లి డాక్టర్ కు చూపించండి, కడుపులో గాని దెబ్బ తగిలితే తర్వాత ఆమెకు పెద్ద సమస్య అవుతుంది అని అంటుంటాడు. అప్పుడు అతనికి భయం వేస్తుంది, అయ్యయ్యో కడుపులో తంతే అయితే పెద్ద సమస్య అవుతుందా, అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాలా అని
అనుకుంటాడు. అయినా సరే తన బాధను బయటకు చూపించకుండా సరేరా నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు. అతడు కుంటుకుంటూ లోపలికి వస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అతన్ని చూసి ఏరా సిగ్గు లేదురా నీకు అని తిడుతుంది. అయ్యయ్యో మొగుడిని కొట్టానని నా పిల్లం మా అమ్మకు చెప్పిందా ఏంటి అని అతడు భయపడుతుంటాడు. కానీ అతని తల్లి ఏమంటుందంటే పిల్లాన్ని ఇలాగ కొడతారా ఎందుకురా ఆ అమ్మాయిని అలా కడుపులో తన్నావు అని అంటుంటుంది. అప్పుడే అతడు అసలు విషయం చెప్పలేదు అని అనుకుంటాడు. అయితే మా అమ్మ ఏమనుకుంటుంది నేనే నా పిల్లాన్ని కొట్టానని అనుకుంటోంది. అప్పుడు అతడు గర్వంతో మీసం తిప్పుకుంటూ కోపం వచ్చింది కొట్టాను దానికి ఇప్పుడు ఏమంటావు అంటుంటాడు. రాత్రి బెడ్ లో కూడా భార్య పక్కన పడుకుని భయంతో చూస్తుంటాడు. హీరోయిన్ అటు ఇటు దొర్లినా కూడా భయపడుతూ చూస్తుంటాడు. ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమెనే చూస్తూ నీకు కరాటే తెలుసా అంటుంటాడు. ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే హీరోయిన్ కు ఏమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోతుంది. మరుసటి రోజు నుంచి అతడు ఇంట్లో జరిగిన అన్ని విషయాలను నోట్ చేస్తున్నాడు. ఇంటి బాత్రూమ్ గోడకు ఆమె కాలు గుర్తు ఉండడం చూస్తాడు. ఒసే నువ్వు బాత్రూమ్ లో కూర్చొని ఇన్నాళ్ళు ప్రాక్టీసే చేస్తున్నావా అని అనుకుంటాడు. ఆ తర్వాత బయటకొచ్చి చూస్తే చెట్టుకు తలగడ కట్టి ఉంది. అక్కడ చూసి ఓహో ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసావా అనుకుంటాడు. వాళ్ళ అమ్మ ప్రతిరోజు అతనికి ఇడియాపం చేసేస్తుంది కదా, అది చేయడానికి ఆమె చాలా కష్టపడుతుంది. కానీ హీరోయిన్ దాన్ని చాలా ఈజీగా చేస్తుంది. ఆమె వడ్డించేటప్పుడు కూడా చేయి దగ్గరికి వస్తేనే ఇప్పుడు భయపడుతున్నాడు. ఇదంతా అతని మనసులోనూ పెట్టుకుని చాలా బాధపడుతూ తన అన్న దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తాడు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆమె మళ్ళీ నిన్ను కొడుతుందేమో అనిపిస్తుంది అని ఆ అన్న అంటుంటాడు. ఇదిగో చూడు ఇకపై నిన్ను ఆమె కొట్టేటప్పుడు మొబైల్లో రికార్డ్ చేయి అని సలహా ఇస్తాడు. ఆ తర్వాత మనం దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను బెదిరిద్దాం అంటాడు. అప్పుడు హీరో అన్నను చూస్తూ ఏంటన్నా అది ఒక్కసారి నన్ను కొట్టిందంటే పెద్ద ఇదా, నేను కూడా స్కూల్లో కరాటే నేర్చుకున్నా, ఇంకోసారి అది కాళ్ళు లేపని దాని కాళ్ళే విరగొడతా అంటుంటాడు. అది నన్ను కొట్టడం కాదు, నేను దాన్ని కొట్టిన వీడియో ఇప్పుడు నీకు తీసుకొచ్చి చూపిస్తా అంటాడు. ఇంటికి వెళ్లి తన పాత కరాటే డ్రెస్ తీసి వేసుకుంటాడు. కానీ అది ఇప్పుడు సరిపోలేదు. రాత్రి నిద్రపోకుండా కరాటే ప్రాక్టీస్ చేస్తుంటాడు. మరుసటి రోజు బయటకు వెళ్తూ తన భార్యను కోపంగా చూస్తూ వెళ్తుంటాడు. బయటకు వెళ్లిన తర్వాత తన భార్యను కొట్టడానికి ఎక్సైజ్ చేస్తుంటాడు. ఇంటి దగ్గర దుస్తులు ఎండేస్తారు కదా, అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటాడు. తన భార్యలాగే యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత గోనె సంచితో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళ అన్న చెప్పిన కొన్ని టెక్నిక్లను ప్రాక్టీస్ చేస్తాడు. హీరోయిన్ ను కొట్టాలని చెప్పి అతడు ఎన్నెన్నో చేస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు మధ్యాహ్నం ఇంటికి తినడానికి వచ్చాడు. ఇంట్లో తల్లి చెల్లి లేదని తెలుసుకుంటాడు. ఆమెను కొట్టడానికి ఇదే సరైన సమయం అనుకుంటాడు. బాక్స్ బద్దలు కాకూడదని చెప్పి ఒక గాడ్ కూడా తీసి పెట్టుకుంటాడు. ఇక ఫైట్ జరగబోతోంది, అదంతా వీడియో తీద్దామని తన ఫోన్ తీసి టీవీ దగ్గర పెట్టి రికార్డు ఆన్ చేసి పెడతాడు. ఆ తర్వాత కెమెరా కరెక్ట్ గా పడేటట్లు ఆమెను పిలిచి కావాలనే గొడవ పడుతుంటాడు. ఏంటే ఒక్కసారి నువ్వు నన్ను కొడితే పెద్ద ఇదా, చాలా పొగరుగా తిరుగుతున్నావు, ఆడదాని వెని చూస్తున్నా, లేకపోతే ఆ రోజు నీ కాళ్ళు చేతులు విరిచేసేవాడిని అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు కొడితే నేను కొడతా అంటుంది. అలా మాట్లాడుతూనే హీరోయిన్ చెంపపై ఒక్కటిస్తాడు. ఆమె చాలా టెన్షన్ అయిపోయి మళ్లీ అతన్ని కొడుతుంది. ఇప్పుడు ఫైటింగ్ పెద్దదైంది. ఈ భార్యాభర్తలు ఏదో ఫైటింగ్ టోర్నమెంట్ లో కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఫైటింగ్ భయంకరంగా జరుగుతోంది. ఒకనొక సమయంలో హీరోయిన్ హీరోను ఒక తన్ను తంతుంది. అతనికి దెబ్బ తగిలి గిలగిలా కొట్టుకుంటుంటాడు. ఒకనొక కిక్ లో అతను మిస్ అయిపోతాడు. కానీ తలుపుకు తగిలి తలుపే విరిగిపోతుంది. అతడు ఒకసారి హీరోయిన్ డిక్కులో తంతాడు. అప్పుడు ఆమె కోప్పడి అతని ముఖంపై ఒక పంచు చేస్తుంది. బిడ్డ ఎగిరెగిరి గింగిరాలు తిరుగుతూ కింద పడతాడు. డైనింగ్ టేబుల్ మీద పడగానే అది పగిలిపోతుంది. చాలా దెబ్బలు తగిలినా కూడా లేచి నిలబడతాడు. ఇంకా నీకు ఫైటింగ్ చేసే ఓపిక ఉందా అని అడిగితే నన్నేమనుకుంటున్నావే ఇప్పుడు చూడు అని ఆమె జుట్టులు పట్టుకుంటాడు. అంతే ఆమెకు పట్టరానంత కోపం వచ్చి అతన్ని పట్టుకుని టీవీ టేబుల్ పై కొడుతుంది. ఇప్పుడు టీవీ టేబుల్ పగిలిపోయింది. అప్పుడు కూడా అతడు లేచి వస్తుంటే ఆమెకు ఇంకా కోపం పెరుగుతుంది. చివరిసారిగా తన సిగ్నేచర్ స్టైల్లో ఒక కిక్ ఇస్తుంది. ఇప్పుడు బిడ్డ ఎగిరిపోయి సోఫాలో పడతాడు. సోఫా విరిగిపోతుంది. అప్పుడే అక్కడికి అతడి అమ్మ చెల్లి వచ్చారు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ అమ్మ నాన్నని పిలిచి పంచాయతీ పెట్టారు. హీరో వాళ్ళ అన్న కూడా వచ్చాడు. అతడు ఇల్లంతా చింద్రవందరగా ఉండడం, తన తమ్ముడికి దెబ్బలు తాకడం చూసి ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఏంటమ్మా అతడు నిన్ను కొట్టాడు, పోతే పోయిందని వదిలిపెట్టొచ్చు కదా అంటుంటాడు. కానీ నువ్వు కూడా తిరిగి కొడతావా, ఇది కరెక్టేనా అంటుంటాడు. ఇదిగో చూడండి అతడు నన్ను ఒక్కసారి కొట్టలేదు, పెళ్ళయి 6 నెలలే అయింది, ఇప్పటికే అతడు నన్ను 21 సార్లు కొట్టాడు, నేను ఎన్నిసార్లని అతన్ని క్షమించేది అంటుంటుంది. ఆ సమాధానంతో అతనికి తల తిరిగిపోయి ఆడపిల్లల్ని చదివిస్తే ఇలాగే ఉంటుంది అని అంటుంటాడు. తమ్ముణ్ణి
ని విడిగా బయటకు తీసుకెళ్లి ఇప్పుడు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇక నేను ఆమెతో అస్సలు కలిసి జీవించలేను, అది చాలా పొగరుపోతూ దాన్ని వదిలి ఉండడమే నాకు మంచిది అంటుంటాడు. రే, నువ్వు గాని అలా చేసావంటే ఈ విషయం అంతా బయటకు తెలుస్తుంది, అప్పుడు నీ పరువు పోతుంది. ఇదిగో చూడు, నువ్వు ఆమెను కొట్టాలి కానీ ఆమె భరిస్తూ ఉండాలి. ఇకపై నువ్వు శారీరక బలాన్ని ఉపయోగించకు, బుద్ధి బలాన్ని ఉపయోగించు అంటాడు. ఆమె ఆడదనే విషయం ఆమె గుర్తించేలా చేయి, మాట్లాడకుండా ఆమెను గర్భవతిని చెయ్యి, అప్పుడు ఆమె నిన్ను కొట్టలేదు కదా అంటుంటాడు. ఆ తర్వాత డెలివరీ అయిందంటే బాలింత, అప్పుడు కూడా నిన్నేం చేయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ ప్రెగ్నెంట్ చెయ్యి, మళ్లీ పిల్లలు పుడతారు, ఇలా కంటిన్యూ చెయ్యి. ఇద్దరు ముగ్గురు పుట్టిన తర్వాత ఆమెకు నీపై అసలు కోపమే రాదు, నువ్వు ఎంత కొట్టినా కూడా కుక్కిన పెన్లా పడి ఉంటుంది అని అంటుంటాడు. ఆమె పొగరంతా పోతుంది, చదువుకోవాలి ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా రాదు. పిల్లల కోసం ఆమె కోపాన్ని అడ్జస్ట్ చేసుకుని నీ దగ్గర బతుకుతుంది అని అంటుంటాడు. ఇప్పటి వరకైతే ఆమెకు నచ్చినట్లుండు, అప్పుడే ఆమె నీ దగ్గరికి దిగి వస్తుంది. ఊరికే ఇప్పుడు మాత్రం ఒకసారి అడుగు, సమస్యను నేను ముగిస్తా అంటాడు. అప్పుడు అతనికి కూడా సరేనని అనిపిస్తుంది. సరే ఇంతకీ ఆ వీడియో తీసిన ఫోన్ ఎక్కడరా అని అడుగుతాడు. ఇంకెక్కడి ఫోన్ అన్నా, టీవీతో పాటు అది కూడా పగిలిపోయింది అంటాడు. ఫోన్ డిస్ప్లే పగిలిపోవడం వల్ల దాన్ని సర్వీస్ కి ఇచ్చానని చెప్తుంటాడు. ఇక వాళ్ళు బయట మాట్లాడుకున్నట్లే లోపలికి వచ్చి భార్యతో సారీ అని చెప్తాడు. ఇదిగో చూడమ్మా, తమ్ముడు సారీ చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా సారీ చెప్పు అని అడుగుతుంటాడు. ఇదిగో చూడమ్మా, పెద్దవాన్ని అడుగుతున్నా, నా కోసమైన ఒకసారి సారీ చెప్పమ్మా అని అంటే అప్పుడు ఆమె చాలా కష్టంగా సారీ అని చెప్తుంది. అంతే, ఇక సమస్య సాల్వ్ అయిపోయింది, ఎవరింటికి వారు వెళ్ళండి అని అంటుంటాడు. ఆ రోజు రాత్రి తన భార్యను ఆకర్షించడానికి అతడు చాలా ట్రై చేస్తుంటాడు. జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దాం అంటుంటాడు. మరుసటి రోజు నుంచి భార్యను చూడగానే నవ్వుతుంటాడు. భార్యను ఇంప్రెస్ చేయడానికి మరుసటి రోజు కొత్త ఫర్నిచర్ కూడా ఇంట్లోకి తీసుకొస్తాడు. కానీ ఆమె అతన్ని అసలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ అతడు తన అన్నను ఐడియా అడగడానికి వెళ్తాడు. భార్యలను వశం చేసుకోవడం ఒక ఆర్ట్ రా, ఆమెకు నచ్చిన ఒక పాట పాడు, ఆ పాటలో ఆమె పేరు ఉండేటట్టు చూడు, ఇంకా ఆమె ఇంప్రెస్ అవుతుంది అంటాడు. అప్పుడు సరే అని చెప్పి అతడు ఇంటికి వస్తాడు. అతని భార్య పేరేంటి, జయా. అప్పుడు జయా పేరులా ఏమేం పాటలున్నాయి అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఒక పాట అందుకుంటాడు. అదేం పాట అంటే జయ 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 హే అని పాడుతుంటాడు. హీరోయిన్ అతను చూస్తే వీడికి పిచ్చేమైనా పట్టిందా ఏంటి అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే భార్య ఎన్నిసార్లు అడిగినా కూడా పుట్టింటికి తీసుకెళ్ళని అతడు ఈసారి భార్యను పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి వస్తారు, తన భార్యతో నైస్ గా మాట్లాడుతుంటాడు. ఇకపై మనం గొడవ పడకూడదని చెప్పి ఆమెకు నచ్చ చెప్తాడు. ఆ రోజు రాత్రి ఎలాగోలా అతడు అనుకున్నది చేస్తాడు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది, హాస్పిటల్ కు చెక్ చేయడానికి తీసుకెళ్లాడు. అప్పుడు అన్న నుంచేని తమ్ముడికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటని అతడు ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఆ మెసేజ్ లో అన్న ఏమంటున్నాడంటే, ఏంట్రా డాక్టర్ ఏమని చెప్పారు, అంతా మనం ప్లాన్ చేసుకున్నట్లే నడుస్తుందా అని అంటాడు. ఆ వాయిస్ మెసేజ్ ను హీరోయిన్ వింటుంది. అది విన్న ఆమె భర్తతో ఏం ప్లాను అని అడుగుతుంది. అదంతా ఏం లేదని డాక్టర్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. డాక్టర్ ఆమెను పరిశీలించి మీరు తండ్రి అయ్యారని చెప్తుంది. ఇంటికి వచ్చే క్రమంలో కూడా కార్ లో వెనక సీట్ లో కూర్చున్న భార్య భర్తనే గుర్రుగా చూస్తుంది. హీరోయిన్ ని ఇంట్లో దింపేసి వెంటనే నేను ఫామ్ కు వెళ్ళాలి అంటాడు. అతడు రాత్రి ఇంటికి రాగానే హీరోయిన్ నువ్వు మీ అన్న కలిసి ఏం ప్లాన్ వేసుకున్నారు అని అడుగుతుంది. అదంతా ఏమి లేదు అని సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ హీరోయిన్ వదిలేటట్లేదు. ఆమె గట్టిగా అడిగేసరికి అతని నిజమైన ముఖం చూపించాడు. అవునే, నా అన్న నేను కలిసే ప్లాన్ వేసుకున్నాం, నిన్ను గర్భవతిని చేసిందే నీ పొగరు అణచడానికే అంటుంటాడు. ఏంటి నిన్ను చూసి భయపడతానని అనుకున్నావా, దీంతో నీ గేమ్ ఓవర్ అంటుంటాడు. ఇకపై నేను చెప్పింది వినాలి, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అదే నీ పని, నువ్వు పనికంటూ వెళ్ళావో నీ కాళ్ళు విరగొడతా అంటుంటాడు. జీవితాంతం నువ్వు నాకు బానిసగా పడి ఉండాలి, ఇదే నీ తలరాత అంటుంటాడు. ఇప్పుడు తెలుస్తుందా నా స్కెచ్ ఏంటో అని ర్యాష్ గా మాట్లాడి బాత్రూమ్ లోకి వెళ్తాడు. హీరోయిన్ అదిరి పడిపోతుంది. ఆ మాటలు విని ఆమె సొమ్మసిల్లి కింద పడిపోతుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్లో కళ్ళు తెరిచింది. ఆమె భర్త చెప్పిన మాటలే తలుచుకుంటూ షాక్ అయిపోతుంటుంది. ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది కదా, ఇప్పుడు ఆమె గర్భం కూడా పోయింది. ఇప్పుడు ఆమె అత్త చాలా తిడుతోంది. అమ్మాయి అంటే అణిగి మణిగి ఉండాలి, మొగరాయిల్లా ఫైట్ చేస్తే ఇలాగే అవుతుంది అని అంటుంటుంది. మొగుణ్ణి కొట్టిన పాపం ఊరికే పోతుందా, అందువల్లే ఇలా అయింది అని తిడుతుంటుంది. అప్పుడు హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు ఆమె భర్త అక్కడికి వచ్చి, ఏంటే నీకు అంత కోపం వచ్చిందా, ఇదిగో బిల్లు, సమానత్వం మాట్లాడతావు కదా, ఇప్పుడు ఈ బిల్లు వచ్చింది చూడు, ఇందులో సగం నేను కడతాను, నువ్వు సగం కట్టు అంటుంటాడు. అప్పుడు ఆమె మెడలో ఉన్న చైన్ తీసి దీంతో ఫుల్ బిల్లే కట్టు అని అంటుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బస్టాప్ కు వెళ్లి అక్కడ కూర్చొని బిగ్గరగా ఏడుస్తోంది. ఆమె అన్న అక్కడికి వచ్చి, రాజయ్య మనం ఇంటికి వెళ్దాం అని బతిమిలాడుతుంటాడు. అప్పుడు ఆమె, నేను
ఇంటికి రాను అని అంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే నన్ను ఏదైనా హాస్టల్ లో వెయ్యి అంటుంది. ఆమెను లేడీస్ హాస్టల్ కి తీసుకెళ్లి చేర్పిస్తాడు ఆ అన్న. ఆమె లగేజ్ కొంత డబ్బు కూడా ఇచ్చి వెళ్తాడు. హీరోయిన్ తన రూమ్మేట్ ను ఏదైనా పని ఉంటే చూడమని అడుగుతుంది. ఆ రూమ్మేట్ ఏం చెప్తుందంటే, నేను ఆఫీస్ లో అడిగాను కానీ డిగ్రీ ఉండాలని చెప్పారు అంటుంది. సరే బిజినెస్ అయినా చేద్దామని హీరోయిన్ బ్యాంకు కు వెళ్తే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారంటే, లోన్ అడుగుతూ బ్యాంకు చాలా మంది వస్తారమ్మా, బిజినెస్ చేస్తామని లోన్ అడుగుతారు, మేం కూడా డబ్బు ఇస్తాము కానీ దాన్ని నడపలేక చాలా ఇబ్బంది పడతారు, అలాంటి బిజినెస్ మీరు చేస్తానంటే మేము అసలు లోన్ ఇవ్వము అని అంటాడు. కొత్త బిజినెస్ కోసం మేము లోన్ ఇవ్వమమ్మా, కావాలంటే ఆల్రెడీ నడుస్తున్న బిజినెస్ ను మీరు తీసుకొని నడుపుతామంటే అప్పుడు లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు అంటారు. ఇప్పుడు హీరోయిన్ కు జీవితం అంటేనే విరక్తి కలిగింది. బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోదామని నిర్ణయించుకుంటుంది. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు సీన్ కట్ చేస్తారు, ఏం జరిగిందనేది చూపించలేదు. ఇప్పుడు హీరోను చూపిస్తారు. అతడు కోళ్లను సప్లై చేసి ఆ తర్వాత వసూలుకు వెళ్తాడు కదా, అలాగే ఇప్పుడు ఒక దుకాణంలో వసూలుకు వెళ్లాడు. అతడు వెళ్లి డబ్బు అడుగుతుంటే అక్కడున్న వాళ్ళంతా ఒకలాగా హీరోను చూస్తుంటారు. నవ్వు ఆపుకోలేక నవ్వుతుంటారు. అప్పుడే అన్న నుంచి ఒక కాల్ వస్తుంది. రే నేను ఒక వీడియో పంపించాను చూర్రా అంటుంటాడు. అతడు వీడియో ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ తో అతడు తనులు తింటాడు కదా, అదే వీడియో ఇప్పుడు అతనికి కనిపిస్తోంది. అతడే రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు జనం మధ్యలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వీళ్ళందరికీ ఎలా వెళ్ళిందిరా అని అనుకుంటే, అతడు ఆ మొబైల్ ని తీసుకెళ్లి ఒక సర్వీస్ సెంటర్ లో ఇస్తాడు కదా, అతడు సర్వీస్ చేసేటప్పుడు ఆ వీడియో చూస్తాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్స్ కు పంపుతారు, ఆ ఫ్రెండ్స్ ఇంకొకరికి పంపుతారు, అలా అది వైరల్ అవుతుంది. అది చూసిన వాళ్ళంతా నవ్వుకుంటుంటారు. అప్పుడు హీరో ఇది కారణంగా పెట్టుకుని హీరోయిన్ తో విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. తన అన్నను తీసుకుని ఒక వకీల్ దగ్గరికి వెళ్తాడు. ఆ వకీల్ కూడా హీరోను చూడగానే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే అంటుంటాడు. ఇంతకీ ఏ విషయంగా వచ్చారు అని అంటుంటాడు. పక్కనున్న ఇంకో ఆమె హీరోను చూసి నవ్వుతుంటుంది. అప్పుడు ఆ అన్న, మేము ఒక డివోర్స్ విషయంగా వచ్చాము అంటాడు. సరే ఇంతకీ ఏ కారణంతో డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు అని వకీల్ అడిగితే ఇప్పుడు ఆ వీడియో చూపిస్తారు. అది చూడగానే అతడు పడి నవ్వుతుంటాడు. ఓహో ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా, నువ్వు రాగానే ఎక్కడో చూసానని అనిపించింది కదా, అయితే ఈ వీడియోలో ఉన్నది నువ్వే అన్నమాట అంటుంటాడు. సరే ఈ కారణంతో నీకు విడాకులు ఇప్పిస్తా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో తన ఫామ్ లో కూర్చుని ఉన్నాడు. కూలీలు అతనితో ఏమంటుంటారంటే, అన్న ఇప్పుడు మన బిజినెస్ సరిగా నడవట్లేదు, మన కోళ్లను ఎవరు కొనట్లేదు, మన పక్క ఫామ్ లో ఉన్న ముసలోడు ఇప్పుడు 115 రూపాయలకే అమ్ముతున్నాడు, అందువల్లే జనమంతా అక్కడికి వెళ్తున్నారన్న, అందువల్లే మన దగ్గర ఎవరు కొనట్లేదు అని చెప్తుంటారు. ఈ రాత్రికి రాత్రే అతని ఫామ్ ను తగలబెడదామని అనుకుంటున్నామన్నా అని అంటుంటాడు. అప్పుడు హీరో, ఏది చేసినా జాగ్రత్తగా చేయండిరా, అది కూడా నా తలపై పడేలా చేశారు అని అంటుంటాడు. ఇదిగో అన్న నువ్వు వెళ్లి డివోర్స్ పని చూడు, మేం వెళ్లి ఆ ఫామ్ పని చూస్తాం అంటారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కోర్టును చూపించారు. జడ్జి వచ్చి రాగానే హీరోయిన్ కేసును తీసుకుంది. జడ్జి హీరోయిన్ హీరోను చూస్తూ, ఏంటమ్మా ఇతడు చూడ్డానికే చాలా పాపంగా అనిపిస్తున్నాడు, ఇతన్న అమ్మ నువ్వు కొట్టావు అని జడ్జి అడుగుతుంటుంది. సరే ఇంతకీ ఇతనితో కలిసి జీవించడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. నేను ఇకపై ఇతనితో కలిసి జీవించను అని అంటుంది. వెంటనే హీరోయిన్ చూస్తూ, ఏమ్మా నువ్వు అతనితో ఉండనంటున్నావు, ఇంకోసారి ఏమో విడాకులు ఇవ్వను అని అంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆమె అడుగుతుంది. హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మేడం, పెళ్లి అయిన తర్వాత అన్ని నిర్ణయాలు ఇతడే తీసుకున్నాడు, ఇప్పుడు డివోర్స్ నిర్ణయం కూడా ఇతడే తీసుకున్నాడు, నన్ను ఒక్క మాట కూడా అడగలేదు, ఈ నిర్ణయంలో కూడా నా భాగస్వామ్యం లేకపోతే ఎలాగా అని ఆమె అంటుంటే, అవునే మగాడంటే అంతేనే అని హీరో అంటుంటే జడ్జి ఆ మాటలు విని అతన్ని తిడుతుంటుంది. ఇదిగో చూడండి, ఒక 5 నిమిషాలు మీరిద్దరు వెళ్లి మాట్లాడుకుని మీ నిర్ణయం చెప్పండి అని అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోటుకు వెళ్లి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు హీరోయిన్ హీరోను చూస్తూ, కోడిని కిలోకు ఎంత చొప్పున అమ్ముతున్నారు అని అంటుంది. అతడేమంటాడంటే, బిజినెస్ ఇప్పుడు కొంచెం డల్ గా వెళ్తోంది, నేనెప్పుడు 125 రూపాయలకే కిలో అమ్ముతుంటాను, అయినా కూడా ఇప్పుడు నేను దిగి రావట్లేదు, అదే రేటుకు అమ్ముతున్నా అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ డివోర్స్ పేపర్ లో సైన్ చేసి అతనికి ఇస్తూ, నేను కిలోకు 115 రూపాయలకే ఇస్తున్నా అని అంటుంది. అప్పుడు అతడు ఆలోచనలో పడతాడు, ఏంటి ఈమె 115 రూపాయలకు అమ్ముతోందా, అవును ఇంతకు ముందు ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందే, ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తుంటాడు. ఆ రోజు హీరోయిన్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది కదా, ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్యాంకు దగ్గరికి వెళ్తుంది. ఆల్రెడీ బిజినెస్ నడుస్తుంటే దానిపై మేము లోన్ ఇస్తామని మేనేజర్ చెప్తాడు కదా, ఆ విషయం జ్ఞాపకం వచ్చి ఆ తర్వాత ఆమె భర్త దగ్గరికి పక్క ఫామ్ అతడు వచ్చి నా బిజినెస్ ను తీసుకో అని అడుగుతాడు కదా, అతని దగ్గరికి వెళ్లి నేను మీ బిజినెస్ ను చూసుకుంటాను, లాభాల్లో మీకు షేర్ ఇస్తానని అతనితో మాట్లాడి బిజినెస్ ను తీసుకుంటుంది. అంతేకాదు హీరో దగ్గర పనిచేసే కూలీలు కూడా ఆ ఫామ్ ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు కదా, ఆ రోజు రాత్రి దాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళు వస్తారు.
అక్కడికి వచ్చి చూస్తే ఆ ఫామ్ ను నడిపించేది ఎవరంటే హీరోయిన్. మొగుణ్ణే బాగా కొట్టినామె, ఇక వీళ్లతో ఆట ఆడుకుంటుంది. వాళ్ళను ఊరికే వదలకుండా ఎగిరి ఎగిరి కొడుతుంది. ఒక్కొక్కటి బాక్సర్ బద్దలయ్యేలా కొడుతుంది. కరాటే బాక్సింగ్ అని అన్ని కలిపి కలిపి కొడుతుంది. ఒకనొక సమయంలో దెబ్బలకు తాళలేక వాళ్ళు ఆమె కాళ్ళ భయపడతారు. అక్క వదిలే అక్క వదిలే అక్క అంటారు. పురుషాధిక్య సమాజం ఒకనొక సమయంలో అమ్మాయి కాళ్ళపై పడిందని చూపించి ఈ సినిమాను ముగిస్తారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.